నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన గొడ్రాయికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తేరాసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ బొడ్రాయి పండుగ ప్రజల సాంస్కృతిక వైభవాన్ని చాటుతుందని, పండుగ వాతావరణంలో గ్రామస్తులు అందరూ ఒకటిగా బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం ప్రజల యొక్క ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పరిపాలన సాగిస్తూ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను సైతం ప్రభుత్వమే నిర్వహిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నిత్యం తపించే వ్యక్తి కేసీఆర్ గారని అన్నారు. ఇటువంటి ఆచారాలు ఊరి ప్రజల్లో సమానత్వాన్ని, మనస్థైర్యాన్ని పెంచి ఊరి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ కన్వీనర్ జెల్లి మోహన్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం ఉంది ఇక్కడ. బొడ్రాయి అనేది ఎంత ఇంపార్టెంట్ ఊర్లలోనే చూస్తున్నాయి మనం, కానీ ఇప్పుడు సిటీ అయినాక సిటీలో కూడా చాలా బాగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇది నిన్న నాచరంలో జరిగింది, అంతకుముందు కుషాగుడలో జరిగింది, అంతకుముందుకు ఉప్పల్లో జరిగింది. ఏ బొడ్రాయి ఎవరు పిలిచినా కూడా నేను పార్టిసిపేట్ చేసి దేవునికి దండం పెట్టి అంటే పక్కనారులో కూడా విషయం తీసుకోవాలని వచ్చినాను. అదే రకంగా ఇక్కడ బొడ్రాయి సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా ఇంకా వీళ్ళ కమిటీ వీళ్ళ వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా హెల్ప్ చేస్తామని చెప్పి థ్యాంక్ యూ. ఆధ్యాత్మికత భావంతో ఉంటే ఏ రకంగా ప్రజలు కూడా ఒక మంచి మార్గంలో నడుస్తారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూశారు, ప్రభుత్వమే బోనాల పండుగ నిర్వహిస్తే ఎంత ఘనంగా ఉంది, ప్రభుత్వమే బతుకమ్మ పండుగ నిర్వహిస్తే ఎంత ఘనంగా ఉంది, ప్రభుత్వమే సర్వధర్మ పరిపాలన గావించి రంజాన్ పండుగ క్రిస్మస్ని నిర్వహిస్తే ఎంత ఘననీయంగా ఉంటుంది, ఒక గంగా జమున తైజు గుర్తుపడుతుందో మనం చూసాం. ఈరోజు యాగాదుల్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించడం కూడా మనం చూసాం. అందుకే గతంలో కోల్పోయినటువంటి సాంస్కృతిక వైభవం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరొక్కసారి ఇక్కడ ప్రజలందరూ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. దీనివల్ల చాలా సమాజంలో ఒక శాంతి, గ్రామంలో ఒక ఐక్యత, గ్రామ సౌకర్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ బొడ్రేటర్ సదానంద్ గారు, మరి అంబర్ జగదీష్ గారు, మరి మరో కార్పొరేటర్ అనలారెడ్డి గారు, మేకల హనుమంతరెడ్డి గారు, ప్రవీణ్ ముదిరాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సత్యరాజు నాయకులందరూ కూడా ఈరోజు ఉన్నారు ఇక్కడ. మరి అందరూ కూడా గ్రామస్తులందరూ అనేకమై ముఖ్యంగా ఈరోజు మరి కృష్ణ తదితర అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక బిందెలు పట్టుకొని రాత్రి 1 గంట అయినా సరే మేము ఆ బొడ్రాయి మీద నీళ్లు పోసి మేము మొక్కుతామని చెప్పేసి లైన్ నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు ఒక 15,000 నుండి 20,000 మంది మా చిలకనారులో ఉన్నటువంటి గ్రామస్తులు ఈరోజు బోనాలు ఎత్తుకొని మేము ఈరోజు బొడ్రాయికి బోనము సమర్పిస్తామని చెప్పి క్షమాభిక్ష మేము కోరుచున్నాము. ఎందుకంటే వాళ్ళకు మేము ఈ ఎండాకాలం ఈరోజు ఒక టెంట్ కూడా దొరకట్లేదు మా దగ్గర. టెంట్ వేస్తామంటే ఉన్న కాడికి వారంలో నుండి మేము టెంట్లు అవి అన్నీ వేసి మేము ఎంతో వైభవంగా చేస్తున్నాము. కానీ ఈరోజు అంతకంటే మేము అనుకున్నంత కంటే 3 రెట్ల ఎక్కువ ఈరోజు దేవుణ్ణి దర్శించుకుంటుంది. ఈరోజు ఈ మా చిలకనార్ పబ్లిక్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. బుడ్రాయి వాస్తుకి లోపలికి వెళ్ళడం వలన ఈరోజు చిలకనగర్ గ్రామ పెద్దలు మరియు కుల సంఘాలు, అఖిల పక్షాల నాయకులు అందరి సహకారంతో ఈరోజు బొడ్రాయిని పునఃప్రతిష్ఠించడానికి సహకరించిన చిలకనగర్ గ్రామ ప్రజలందరికీ మరియు అన్ని కుల సంఘాల నాయకులకు మరియు అఖిల పక్ష నాయకులకు కూడా మా ఈ బొడ్రాయి కమిటీన కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.